భూమి డబ్బడిగితే నటేట ముంచేశాడు. ప్లాట్ దస్తావేజులు తనఖా పెడితే ఆ పేపర్లతో ఉడాయించాడు ఘనుడు. అనుమానం వచ్చి ప్లాట్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ బోర్డు కనిపించింది. తీసుకున్న లోను కట్టలేదంటూ ఆ ప్లాట్ను ఆక్షన్లో వేలం వేశారు అధికారులు. ప్లాట్ సొంత యజమానికి సంబంధం లేకుండా జరిగిపోయిన లావాదేవీలు ఆక్షన్లతో అవాకై పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఇతడు ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎయిర్ ఫోర్స్ లో రిటైర్ అయి ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పేరు నరసింహులు. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో హైదరాబాద్ లోని బోయిన్పల్లిలో 175 గజాల ఇంటి స్థలం కొన్నాడు. అదే ప్రాంతంలో ఉండే మనోజ్ అనే వ్యక్తితో నరసింహులకు స్నేహం కుదిరింది. ఆయన కూతురు అనారోగ్యం పాలవడంతో డబ్బుల కోసం మనోజ్ దగ్గర ప్లాట్ కాగితాలు తనఖా పెట్టాడు. డబ్బుల కోసం తర్వాత రమ్మన్నాడు మనోజ్. అప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కర్నూలు జిల్లాకు బదిలీ అయిన నరసింహులు కొద్ది రోజుల తర్వాత వచ్చి చూస్తే మనోజ్ ఇంటికి తాళం వేసుకుంది. అతని జాడ తెలియకపోవడంతో తన ప్లాట్ దగ్గరికి వెళ్లి చూశాడు. అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నోటీస్ బోర్డు చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు నరసింహులు. తీసుకున్న లోన్ కట్టకపోతే వేలం వేస్తామన్నది ఆ నోటీస్ బోర్డు సారాంశం. ఆ తర్వాత బ్యాంక్ చుట్టూ తిరిగినా ఇతనికి సరైన సమాధానం దొరకలేదు. ఆ తర్వాత వేలంలో అతని ప్లాట్ ను బ్యాంక్ ఉద్యోగి దక్కించుకున్నాడు. ఇక లాభం లేదనుకున్న నరసింహులు బోయిన్పల్లి పోలీసుల్ని ఆశ్రయించాడు. నేను బ్యాంక్ మేనేజర్ దగ్గర వెళ్ళి, సార్ నేను లోన్ తీసుకోలేదు, నేను అవసరం లేదు, మన నాకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి సార్ అని చెప్పి మా ఇంట్లో టెలిఫోన్ నెంబరు నంద్యాల ఆఫీస్ నెంబరు ఇచ్చింది అనమాట. ఏమీ రాలేదు. అంటే మీకు నోటీస్ పంపిన, నోటీస్ పంపితే నేను ఎందుకు రాను సార్ అని చెప్పి నేను అన్నా. ఏది రాలేదు. ఆ తర్వాత చూసేవరకల్లా ఏదంటే నా ప్లాటు వీళ్ళ చేతులకు పోయింది. కేసు నమోదుతో పోలీసుల ఎంక్వైరీలు అసలు విషయాలు బయటపడ్డాయి. నరసింహుల డాక్యుమెంట్ ను పూర్తిగా ఫోర్జరీ చేసిన మనోజ్ ఎస్బీహెచ్ లో లోన్ తీసుకున్నాడు. మనోజ్ కు బ్యాంక్ మేనేజర్ తో పాటు నరసింహాచారి, లాయర్ సుధాకర్ అనే మరో వ్యక్తి అతనికి సహకరించినట్టు తేలింది. అయితే బ్యాంకు నుంచి లోన్ తీసుకునే సమయంలో బ్యాంక్ మేనేజర్ పాత్ర స్పష్టంగా ఉన్నట్టు విచారణలో రుజువైంది. ఇందులో సుధాకర్ చనిపోగా నరసింహాచారి, మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బ్యాంక్ మేనేజర్ పాత్ర స్పష్టంగా ఉన్నా అతన్ని అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత ఫైనల్ గా నేను కమిషనర్ గారిని అప్లై చేసిన, అప్రోచ్ అయినా తర్వాత బోయిన్పల్లి పోలీస్ స్టేషన్, ఎందుకంటే అది బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ గిద్దుకు వస్తుంది కాబట్టి అక్కడ ఏదంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంది సార్. ఇప్పటికీ డాక్యుమెంట్స్ నాకు రాలేదు, అవి అక్కడనే ఉన్నాయి అనమాట. ఈ ప్లాట్ ను ఆక్షన్ వేశాక బ్యాంక్ ఉద్యోగి వెంకటరాజు దక్కించుకున్నాడు. నిబంధనల ప్రకారం బ్యాంక్ ఉద్యోగి ఆక్షన్ లో పాల్గొనకూడదు. తన ప్రమేయం లేకుండా బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం, ఆ తర్వాత ఆక్షన్ లో తాను కష్టపడి కొనుక్కున్న ప్లాట్ వేరొకరు దక్కించుకోవడంపై న్యాయ పోరాటం చేస్తున్నాడు నరసింహులు. ఓ ఏసీపీ స్థాయి అధికారి బ్యాంక్ మేనేజర్ ను అరెస్ట్ చేయకుండా అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీస్ స్టేషన్లు అధికారుల చుట్టూ బాధితుడు ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఈ విషయంపై హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు.